చందావరంలోని చింతామణి రోగ నిర్ధారణకు చికిత్సకు హస్తవాసికి పేరుగాంచిన వైద్యుడు. అయితే ఏటా వేసవిలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు. ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవటం, నీళ్లు కారటం మంట ఆ వ్యాధి లక్షణాలు. కొందరికైతే ఆ జబ్బు కారణంగా చూపు మందగించడం కూడా జరిగేది. ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించినటువంటి నేత్ర సంజీవిని మూలిక లభ్యం కాకపోవడం వల్ల ఆయన చికిత్స చేయలేకపోతున్నాడు. ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్నటువంటి చంద్రావళి కొండ దిగువన ఉందని ఆయనకు తెలుసు. అయితే నరభక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరడం వల్ల ఎవరూ ఆ దరిదాపులకు వెళ్లడానికి సాహసించలేకపోతున్నారు. ఇలా ఉండగా చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయేంద్రుడనే యువకుడికి ఆ మూలికలను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది. అతడు ఒకనాడు దాపులనున్నటువంటి మూలికలు తెస్తానని గురువుకు చెప్పి తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. మిట్ట మధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్ర సంజీవిని మూలికను కావలసినంత సేకరించుకుని ఆ దాపులనున్న చెట్ల ఫలాలను తిని సెలయేటి నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఎవడివురా నువ్వు అన్న భయంకరమైనటువంటి కేక వినిపించడంతో విజయేంద్రుడు ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు. ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్క నుంచి వస్తున్నాడు. వాళ్ల భయంకర ఆకారాలను చూసి ఒక్క క్షణం భయపడిన విజయేంద్రుడు వెంటనే తేరుకొని భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ఇంకా నా ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు, ఎంత పొగరు, నన్ను చూస్తుంటే భయం లేదా అంటూ రాక్షసుడు రెండు అడుగులు ముందుకు వేశాడు. అంతలో రాక్షసి అడ్డుపడి, నీ మొహం చూసి ఎవడు భయపడతాడు, ఆ కుర్రకుంక నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తాను చూడు అంటూ ముందుకు ఉరికింది. మగాడి నిన్న నా వల్ల కానిది ఆడదానివి, నీ వల్లేమవుతుంది అంటూ రాక్షసుడు గుడ్లూర్ముతూ విజయేంద్రుడికేసి తిరిగి, చెప్పు నన్ను చూస్తే నీకు భయం లేదా అని గద్దించాడు. రక్కస ఆలుమగల మధ్య అంతగా పడటం లేదని వెంటనే గ్రహించినటువంటి విజయేంద్రుడు, మిమ్మల్ని చూసి భయపడటం ఎందుకు, ఈ మధ్య మీకన్నా భయంకరమైనటువంటి ఒక రాక్షసుణ్ణి చూశాను, అతడు నాకు కావలసినంత ధనం కూడా ఇచ్చాడు అన్నాడు విజయేంద్రుడు. అని నవ్వి, కోతలు బాగా కోస్తావరా బాలక, నాలాంటి రాక్షసుడు నిన్ను చూడటమేమిటి, మింగకుండా వదిలిపెట్టడమేమిటి అన్నాడు. అతడికి నా సలహా కావలసి వచ్చింది, అందుకే నాతో స్నేహం చేశాడు అన్నాడు విజయేంద్రుడు. రాక్షసుడికి నీ సలహా కావలసి వచ్చిందా, ఆశ్చర్యంగా ఉందే, ఏమిటా సలహా అని అడిగాడు రాక్షసుడు. అలా అడుగు చెప్తాను. ఆ రాక్షసుడు, మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు కదా, పెళ్లాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు అని అడిగాడు అన్నాడు విజయేంద్రుడు. నువ్వు చెప్పావా అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి. చెప్పాను, అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం, బంగారం, కానుకలు కూడా ఇచ్చాడు అన్నాడు విజయేంద్రుడు ఏమాత్రం తనక్కుండా. ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. వాడి భార్య పరమగయ్యాలి, చీటికి మాటికి మాటలతో చేష్టలతో వాణ్ణి సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది, పెళ్లాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకున్నాడు వాడు. ఒరే బాలక ఇలరా అంటూ విజయచంద్రుణ్ణి బండచాటుకు తీసుకువెళ్లి, ఆ చిట్కాలేవో నాకు చెప్పు, నీకు కానుకలిస్తాను అన్నాడు. విజయచంద్రుడు, చెప్తాను చెప్తాను అంటుండగా వాళ్లను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య, ఎరా నన్ను లొంగ తీసుకునే చిట్కాలు నా ముగుడికి చెప్తావా, నిన్నేం చేస్తానో చూడు అంటూ హుంకరించింది. వాడేం చెబితే నీకేం, నా కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన అధమ రక్కసివి, నువ్వు వాణ్ణి మింగడానికి నేను వదులుతాననుకున్నావా అంటూ అడ్డుపడ్డాడు రాక్షసుడు. నీ కాళ్ల దగ్గర పడి ఉండటమా, అందుకు వేరెవర్తనైనా చూసుకో, నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం అంటూ రెచ్చిపోయింది రాక్షసి. దాంతో వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. రక్కుతూ గిచ్చుతూ బాహాబాహి పొట్లాటకు దిగారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే విజయచంద్రుడు గుట్టు చప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సాయంకాలానికి నేత్ర సంజీవిని మూలికలతో తిరిగి వచ్చినటువంటి శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు. ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగపడగలవని చక్కగా నిరూపించావు నాయన. నీ సమయస్ఫూర్తి బహుదా ప్రశంసనీయం. నీ పాటి ధైర్యం లేక ఎన్నాళ్ళు ఈ మూలికలను సంపాదించలేకపోయాను. నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు. ఆయుష్మాన్ భవ అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు. ఒక నగరంలో రాముడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్నవారెవరూ లేరు. వాడికి ఉందల్లా ఒక కొంప, ఒక కోడిపెట్ట. రాముడు పగలల్లా నగరంలో కూలి పనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు. ఒక్కరోజు సంపాదన దొరక్కపోతే తన కోడిపెట్ట పెట్టినటువంటి గుడ్లు ఉడకేసుకు తిని మంచినీళ్లు తాగి తృప్తిగా పడుకునేవాడు. రాముడి ఇంటి పొరుగున గవ్వరయ్య అనే వాడు కూడా ఉండేవాడు. గవరయ్య దురాశపరుడేగాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేనివాడు. రాముడు చిల్లి గవ్వ చేయకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం గవరయ్యకు కడుపు మంటగా ఉండేది. బాగా బలిసి కొవ్వు పట్టి ఉన్న రాముడి కోడిపెట్టను చూసి కూడా గవరయ్య అసూయపడేవాడు. ఒకనాడు రాముడు ఇంటిలో లేని సమయంలో గవరయ్య ఆ కోడిని పట్టి కోసి వండుకు తినేశాడు. రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడి పెట్టలేదు. దాని ఈకలు అవి పొరుగువాడి ఆవరణలో కనిపించాయి. రాముడు గవరయ్య వద్దకు వెళ్ళి నా కోడినేం చేశావు అని అడిగాడు. మా పిల్లి ఎక్కడ్నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది. నేను ఆ కోడిని కాపాడదామనుకున్నాను. ఆ కోడి చావనే చచ్చింది. ఇక చేసేది లేక వండుకు తిన్నాను. ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు గవరయ్య. రాముడు మండిపడి, మర్యాదగా నా కోడిని ఇస్తావా, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అని గవరయ్యను అడిగాడు. గవరయ్య భయపడ్డాడు. ఎందుకంటే రాజు న్యాయం చేయడంలో దయాదాక్షిణ్యాలు చూపేవాడు కాడు. గవరయ్యకు జరిమానా గాని ఖైదు శిక్ష గాని పడి తీరుతుంది. ఏదో విధంగా రాముడితో రాజీ పడటమే మంచిదని గవరయ్య రాముడికి ఒక బాతుపిల్లను ఇస్తూ నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అన్నాడు. బంగారం లాంటి కోడిపోయినా బాతుపిల్ల అయినా దొరికినందుకు రాముడు ఊరట పడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఒకనాటి రాత్రి వర్షం జోరున కురుస్తుండగా ఒక పకీరు వచ్చి గవరయ్య ఇంటి తలుపు తట్టాడు. ఎవరది, వేళాబాళా లేదు, ఈ వర్షంలో నీకు తలుపు ఎవరు తీస్తారు, వెళ్ళు వెళ్ళు అని పకీరుతో అని గవరయ్య ముసుగుదన్ని పడుకున్నాడు. పకీరు వచ్చి రాముడి ఇంటి తలుపు తట్టాడు. రాముడు తలుపు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్నటువంటి పకీరును చూసి లోపలికి రమ్మని అతడికి పొడి బట్టలిచ్చి చలి కాచుకోవడానికి చితుకుల మంట వేశాడు. ఆ మంట మీదనే రెండు బాతుగుడ్లు ఉడకబెట్టి రాముడు పకీరుకు తినమని ఇచ్చాడు. బాతుగుడ్లు చాలా రుచిగా ఉన్నాయి నాయన, ఏది నీ బాతు అని పకీరు రాముణ్ణి అడిగాడు. రాముడు గంప కింద నుంచి బాతును తెచ్చి పకీరుకు చూపించాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు నాయన అంటూ పకీరు బాతును నిమిరి వర్షం తగ్గిపోవడం చేత ఆ చీకట్లోనే వెళ్లిపోయాడు. ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది. దానికి రాముడు దరిద్రం తీరిపోయింది. వాడు కూలీకి వెళ్లటం మానుకొని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలినది దాన ధర్మాలు చేయసాగాడు. కాని వాడు పూరి కొంపను మాత్రం విడిచిపెట్టలేదు. గవరయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్టు తెలిసింది. కాని అది ఎలా కలిగింది తెలియలేదు. అతను రాముడి మీద ఒక్కన్నేసించాడు. ఒకరోజు రాముడు బాతు ఉండే గంప కింద నుంచి ఒక బంగారు గుడ్డు తీయడం గవరయ్య కంటపడింది. వెంటనే గవరయ్య గుండె అసూయతో అలసిపోయింది. అది తన బాతే అయి ఉండడం చేత గవరయ్య కడుపు మంట మరింత అయింది. నా బాతును నాకిచ్చేయి అంటే రాముడు ఇవ్వడు. అందుచేత గవరయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంటబెట్టుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో, మహారాజా,
నా పొరుగున ఉన్న రాముడనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు. అవి ఒకటొకటే పోతుంటే ఏ గండుపిల్లో కాజేస్తుందనుకున్నాను. కానీ నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు. ఏలినవారు నా బాతును తిరిగి ఇప్పించాలి అన్నాడు. రాజుగారు తన భటులను పంపి రాముణ్ణి బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు. నువ్వు నిన్న రాత్రి ఇతని బాతును దొంగిలించావట, నిజమేనా అని రాజు రాముణ్ణి అడిగాడు. గవరయ్యకు బాతు రహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమైంది. మహారాజా, నేను దొంగతనం చేయలేదు, ఇది ఇతని బాతే. కానీ కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి దానికి బదులుగా నాకీ బాతును ఇచ్చాడు అన్నాడు రాముడు. అబద్ధం, నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఈ ఇద్దరి సాక్షులు ఉన్నారు, వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు గవరయ్య. రాజుగారు, ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీ ఇద్దరూ రండి, తీర్పు చెబుతాను అని గవరయ్యను రాముణ్ణి పంపేశాడు. ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు గుడ్డు పెట్టింది. రాజుగారు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఈ రహస్యం ఫిర్యాదులకు తెలిసే ఉండాలి, వారి నుంచే నిజం రాబట్టదలిచాడు రాజు. మర్నాడు రాజుగారి దగ్గరకు గవరయ్య, రాముడు ఇద్దరూ వచ్చారు. రాజుగారు గవరయ్యకు ఒక మామూలు బాతుగుడ్డు చూపుతూ నీ బాతు ఈ ప్రమాణం గల గుడ్లు పెడుతుందా అని అడిగాడు. ఇంతకన్నా ఇంకాస్త పెద్ద గుడ్డే పెడుతుంది మహారాజా అన్నాడు గవరయ్య. రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు. అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా, నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు రాముడు. గవరయ్య తెలివిగా, ఎంత అబద్ధం, బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అన్నాడు. నీ మాట నిజం, అది నీ బాతే, దాన్ని నువ్వు తీసుకెళ్ళు అని రాజు గవరయ్యకు మామూలు బాతునొక దాన్ని ఇచ్చి పంపేశాడు. విచారణలో తనకు అన్యాయం జరిగిందని విచారిస్తూ నిలబడిన రాముడితో రాజు, దిగులు పడకు, నీ బాతు నా వద్దనే ఉంది, అది బంగారు గుడ్లు పెట్టడానికి కారణం ఏంటి అని అడిగాడు. రాముడు పకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి రాముణ్ణి బాతుతో సహా తన దివాణంలోనే ఉండిపోమ్మన్నాడు. గవరయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది. రాముడికి దివాణంలో ఉద్యోగమైందని తెలియగానే తనకు తగిన శాస్తే జరిగిందనుకున్నాడు గవరయ్య. సూరప్ప పేద రైతు, పగలంతా భార్యతో కలిసి పొలంలో పనిచేసేవాడు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి అయినప్పటికీ ఆ దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వీరప్పను ఏ లోటు లేకుండా అల్లారుముద్దుగా పెంచారు. తమ బిడ్డైనా 4 అక్షరాలు నేర్చుకుని సుఖపడాలని ఆశించారు. అయితే వీరప్పకు ఒళ్ళొంచి పనిచేయాలంటే మహాబద్ధకం, చదువంటే పరమచిరాకు, వ్యాపారం చేయడం కష్టం, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్వాలంటే అందుకు సాధన చేయాలని భయం. అయినా ఇవన్నీ ఏమీ చేయకుండానే వైభవంగా జీవించాలని మనసు. అందువల్ల ఎలాంటి శ్రమ పడకుండా సులభంగా సుఖ సంతోషాలతో జీవించడం ఎలాగా అని ఎల్లప్పుడూ ఊహల్లో తేలుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి అడవికి ఆవల గల కొండ గుహలో ఉంటున్నటువంటి సుపదుడనే యోగి గురించి వీరప్పకు తెలియవచ్చింది. మహిమలు గల ఆ యోగి దాపుల ఉన్న సెలయేటిలో స్నానం ముగించి వస్తుండగా మొదట నమస్కరించిన వారి కోరికలు ఏవైనా సరే తీరుస్తాడని తెలియడంతో వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. సూర్యోదయం వేళ యోగి స్నానం ముగించి గుహకు తిరిగి వస్తుండగా వీరప్ప ఆయన పాదాలకు నమస్కరించి సులభ మార్గంలో వైభవంగా జీవించడానికి తమ ఆశీస్సులు కావాలి అన్నాడు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదు, అయినా ఈ సమయంలో ప్రార్థన మన్నించడం నా నియమం గనుక ఈ తావీదును ఇస్తున్నాను, దీని సాయంతో పైకి రావడానికి ప్రయత్నించు. అయితే ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందన్న విషయం గుర్తుంచుకో. మనోరథ సిద్ధి ప్రాప్తిరస్తు అని దీవించి ఒక తావీదును ఇచ్చి వెళ్ళాడు సుపదుడు.
మహిమగల తావీదు సులభంగా దొరకడం అదృష్టం అనుకుంటూ వీరప్ప అక్కడి నుంచి బయలుదేరి ఒక నగరం చేరుకున్నాడు. పగలంతా నగర వీధిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒకచోట విధనుడు వివేకుడు అనే ఇద్దరు మిత్రులు సంభాషణ అతన్ని ఆకర్షించింది. వ్యాపారంలో ఒక్కరోజులో 100,000 లాభం వచ్చిందని విన్నాను. అసలే ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. డబ్బంతా ఎక్కడ దాస్తున్నావు? జాగ్రత్త సుమా అన్నాడు వివేకుడు. నా ఇంటికి గట్టి కాపలా ఉందిలే, కానీ మొదట నీ సంగతి చూసుకో మిత్రమా. ఈ మధ్య నీకు సన్మానాల మీద సన్మానాలు కదా, వచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నావు? అసలే నీ ఇంటికి కాపలా కూడా లేదు అన్నాడు విధునుడు. వివేకుడు నవ్వి, వచ్చిన సొమ్మంతా ఎప్పటికప్పుడు తరగని నిధిగా మార్చేస్తున్నాను. దొంగలు దొస్తే కుబేరుడి కోసాగారం వట్టిపోతుందా? నా ఇల్లు అంతే, దానికి కాపలా అక్కర్లేదు అన్నాడు. వారి మాటలు విని వీరప్ప మనసు ఆనందంతో ఉప్పొంగింది. అదృష్టం కొద్దీ వివేకుడింట తరగని నిధి ఉన్నట్టు తెలిసింది. దాన్ని దోచుకుంటే తన జీవితమంతా వైభవంగా బతకవచ్చు. వివేకుణ్ణి అనుసరించి వెళ్ళి ఆ ఇల్లెక్కడో చూసుకున్నాడు. అతి పెద్ద మేడ కావడంతో అక్కడ పెద్ద నిధే ఉండవచ్చునని మురిసిపోయాడు. రాత్రి కాగానే ఆ ఇంటి ముందుకు వచ్చి చేతికి తావీదు కట్టుకొని సుపదుడు పేరు ముమ్మారు స్మరించి ధైర్యంగా ఇంటిలోకి ప్రవేశించాడు. లోపల ఎక్కడ చూసినా అందమైన చిత్రపటాలు, మనోరమైన రాతి శిల్పాలు కనిపించాయి. లెక్కలేనన్ని తాళపత్ర గంధాలు ఉన్నాయి. తను ఊహించినట్టు వజ్ర వైడూర్యాలు, వెండి బంగారు వస్తువులు, ఆభరణాలు కనిపించలేదు. వెతికి వెతికి విసిగిపోయినటువంటి వీరప్ప నీరసంగా ఇంటి నుండి బయటకొచ్చాడు. వివేకుడి తరగని నిధి రహస్యం గురించి సుపదుడినే అడగాలని నిర్ణయించుకొని తిరిగి అడవికి వెళ్ళాడు. జరిగింది విన్న సుపదుడు నవ్వి, పండితులకు తరగని నిధి అంటే డబ్బు కాదు, జ్ఞానం. ఆ జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది. వివేకుడు తను సంపాదించిన సొమ్మును పుస్తకాల సేకరణకే వినియోగిస్తాడు. అందుకే దొంగలు దోచుకుంటారనే భయం ఉండదు అన్నాడు. మరి నేనిప్పుడేం చేయాలి? తమరిచ్చిన తావీదు వృధాయనా అన్నాడు వీరప్ప దీనంగా. నువ్వు ఎన్నుకున్నది వివేకుడి ఇల్లు కాబట్టి తిరిగి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆశ్రయించి జ్ఞానం సముపార్జించు. తావీదు మహిమ వల్ల నీకు గ్రహణ శక్తి పెరిగి త్వరగా జ్ఞానవంతుడు అవుతావు. ఆ జ్ఞానమే నీకు తరగని నిధి అయి నీ జీవితాన్ని వైభవంగా మార్చగలదు అన్నాడు సుపదుడు మందహాసంతో. ఆయన చెప్పినట్టే వీరప్ప వివేకుడిని ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేసి క్రమక్రమంగా పండితుడుగా గుర్తింపు పొంది గౌరవ ప్రతిష్టలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించసాగాడు. భూషయ్య, రంగమ్మల ఒక్కగానొక్క కొడుకైన చంద్రం చాలా తెలివైన వాడేగాక చురుకైన వాడు కూడా. తండ్రి భూషయ్య మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న బట్టల వ్యాపారి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది. ఆ విచారంతో మంచం పట్టిన భూషయ్య కోలుకోలేక 2 క్రితం మరణించాడు. మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటి నుంచి బతుకుదెరువు కోసం ధనికుల ఇళ్లల్లో పాచి పనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలన్నదే ఆమె లక్ష్యం. అయితే 13వ ఏటా అడుగు పెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్లల్లో పనిచేయడం చిన్నతనంగానూ తీరని అవమానంగానూ తోచింది. ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగువులాడుతూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రి లేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బు లేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడైపోవడానికి మార్గమేదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చునని, దానిని పరుసవేది అంటారని, ఆ విద్య బైరాగులకు యోగులకు తెలుసునని ఎవరో అనుకుంటూ ఉండగా విన్నాడు. ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకొని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసి మనసులో గాఢంగా నాటుకుంది. అప్పటినుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ల వెంట తిరిగేవాడు. కానీ
వాళ్ళెవరూ పరుసవేది తెలిసిన వాళ్లు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ చెదించిన వాళ్లమని, తమకు బంగారంతో పని ఏముందని ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని. మరికొంతమంది అటువంటి విద్యలు లేవని, అయినా చిన్నపిల్లలు వాటి గురించి ఆలోచించకూడదని మందలించేవారు. ఎవరిని చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది. ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ, ఈరోజు బడికి రాలేదని పంతులు గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళావేంటి అని అడిగింది రంగమ్మ. చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి రంగమ్మ మళ్లీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది. దాంతో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి చేయి కడుక్కుని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు. ఏం చెప్పడానికి తోచక రంగమ్మ లోపల దిగులుతో కుమిలిపోసాగింది. చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి గ్రామదేవత ఆలయం అరుగుమీద పడుకుని కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించడంతో చంద్రం మేలుకొని పక్కకు తిరిగి చూశాడు. ఒక బైరాగి పద్మాసనం వేసుకుని కూర్చొని ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్చరిస్తున్నాడు. చంద్రం లేచి మెల్లగా వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన బైరాగి, నువ్వు చంద్రానివి కదూ అంటూ పలకరించి వాణ్ణి గురించి అన్ని విషయాలు చెప్పాడు. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. వాడు అందరు సాధువులను అడిగినట్టే బైరాగిని కూడా, మీకు పరుసవేది తెలుసా అని అడిగాడు. బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు. చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది. తాను కూడా వెంట వస్తానని, తనకు పరుసవేది నేర్పమని బైరాగిని ప్రార్థించాడు. అందుకు బైరాగి, నాయనా చంద్రం, పరుసవేది అంటే రసశిల. అది సోకితే ఏ లోహమైనా బంగారంగా మారిపోతుంది. అది రస విద్యకు సంబంధించినది, చాలా రహస్యమైనది. దానిని నీకు నేర్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అయితే అంటూ ఆగాడు. ఏమిటి స్వామి అని అడిగాడు చంద్రం. ఆ రస విద్యను సాధించడానికి ఎంతో జ్ఞానము పట్టుదల కావాలి, చాలా శ్రమించాలి అన్నాడు బైరాగి. అందుకు నేనేం చేయాలో సెలవియండి అన్నాడు చంద్రం. జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ పట్టుదల పెంచుకోవాలి, అందివచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని శ్రద్ధాశక్తులతో వినియోగించుకోవాలి, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అన్నిటికీ మించి అహర్నిశలు నీకోసమే శ్రమిస్తున్న మీ తల్లికి సాయపడాలి. రస విద్యను సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది గనుక దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి, క్రమశిక్షణ కావాలి. నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి నువ్వు సమర్థుడు అని అనిపించినప్పుడు నిన్ను వెంటబెట్టుకుని వెళ్లి పరుసవేది విద్యను నేర్పుతాను అని చెప్పి వెళ్లిపోయాడు బైరాగి. తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. తల్లి వచ్చేసరికి బడికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రంగమ్మ ఆనందానికి అవధుల్లేవు. చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాడి ధ్యాసంతా చదువు మీదే. తల్లి, బడిపంతులు, సహ విద్యార్థులు అందరూ అతన్ని మెచ్చుకోసాగారు. చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వేళ్ళూనింది. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒకరోజు పట్టపగలే చంద్రం ఇంటికి వచ్చిన బైరాగి, పరుసవేది నేర్పుతాను నాతో రా అన్నాడు. నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తి లేదు అన్నాడు చంద్రం వినయంగా. అయితే బైరాగి, ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను, ఇప్పుడు రానంటే ఎలా అని గద్దించాడు. క్షమించండి, నేను రాలేను అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో. బైరాగి మందహాసం చేసి, నాయనా చంద్రం, నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాశక్తులు పెరిగాయి, ఆత్మవిశ్వాసం ఏర్పడింది, కనుకనే పరుసవేదిని వద్దంటున్నావు. నీలో ఇలాంటి మంచి మార్పు రావాలనే నేను ఆశించాను. విద్య కన్నా మించిన ధనం లేదు. స్వయం కృషితో సాధించుకున్న దాని విలువ చాలా గొప్పది. ప్రతి మనిషిలో మామూలు లోహాల్లో ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి. వాటిలో మంచి వాటిని గుర్తించి సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి. పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
నీకు తెలిసిన పరుసవేది అదే. మీ నాన్నగారి బాల్యమిత్రుడిగా నేను నీలో కోరుకున్నది కూడా ఈ మంచి మార్పే. మీ నాన్న బాగా బతికిన కాలంలో ఆయన సాయం పొందిన వాళ్లలో నేను ఒకణ్ణి. గత 2 ఏళ్లుగా నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను. నిన్ను సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యతగా భావించి బైరాగి వేషం వేశాను అన్నాడు పెట్టుడు గడ్డాన్ని జడల జుట్టును తీసి పక్కన పెడుతూ. చంద్రం ఆనందాశ్చర్యాలతో ఆయన కేసి చూస్తుండగా అతడి తల్లి లోపలికి వచ్చి తన బిడ్డను మంచి మార్గంలో పెట్టిన తన భర్త స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతతో నమస్కరించింది. నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైన వాడేగాని పరమబద్ధగస్తుడు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి, చెమటోడ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించుకోవచ్చు కదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్లేవాడు కాదు. బలవంతం మీద వెళ్లినా పనులు చేసేవాళ్లను అడ్డదిడ్డమైన ప్రశ్నలడిగి తికమక పెడుతూ పనులు చెడగొట్టేవాడు. ఊళ్ళో కనిపించిన వారినల్లా అర్థం పర్థం లేని ప్రశ్నలడిగి విసిగించేవాడు. అందువల్ల సింహాచలాన్ని చూడగానే గ్రామ ప్రజలు పక్కకు తప్పుకుపోవటం మొదలుపెట్టారు. ఒకసారి దూరంలోని రాజవరంలో జాతర జరుగుతూ ఉంటే చూద్దామని పాలేరు మారన్నను వెంటబెట్టుకుని వెళ్లాడు సింహాచలం. వినోదాల్లో పడి సమయం మర్చిపోవడంతో అక్కడే చీకటి పడింది. ఇద్దరూ తిరిగి ప్రయాణమై త్వరగా ఊరు చేరాలన్న తొందరలో దారి తప్పారు. వెనక్కు తిరగాలన్న కటిక చీకటి. ఏం చెయ్యాలో పాలుపోక చూస్తుంటే దూరంగా మిణుకుమిణుకుమంటూ వెలుతురు కనిపించింది. అతి ప్రయాసతో వాళ్లు ఆ వెలుతురును సమీపించారు. అక్కడ ఒక గుడిసెలో బైరాగి కనిపించాడు. ఆయన్ను చూడగానే సింహాచలం, జనసంచారం లేని ఈ అడవి ప్రాంతంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఊరికి దూరంలో ఉన్నంత మాత్రాన బాధలు దూరమైపోతాయా? ఇక్కడ తిండికే కష్టం కదా, నువ్వు నిజంగానే బైరాగివా లేక సంసార బాధలు భరించలేక పారిపోయి వచ్చావా? కొంపదీసి నేరాలు చేసి పారిపోయి రాలేదు కదా అంటూ తన అలవాటు ప్రకారం అనేక ప్రశ్నలు అడిగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. బైరాగి చిన్నగా నవ్వి, బాగా అలసిపోయి ఉన్నావు, ఇప్పుడు ఈ అరటి పండు తిని ప్రశాంతంగా నిద్రపోనాయనా, తెల్లవారాక నీ అనుమానాలని తీరుస్తాను అంటూ ఒక పండు ఇచ్చాడు. సింహాచలం దాన్ని తిని గుడిసెలో పడుకున్నాడు. పాలేరు అతడికి కొంచెం పెడగా పడుకొని నిద్రపోయాడు. అంతలో సింహాచలానికి పొడవాటి చెట్లు బోలెడు కనిపించాయి. అంతేకాదు అక్కడ పట్టపగలులా వెలుతురు ఉంది. సింహాచలం వడివడిగా వెళ్లి ఆ ప్రాంతం చేరాడు. అతన్ని చూడగానే కొందరు పొడవాటి మనుషులు చెట్లపై నుంచి కిందికి గబగబా దిగివచ్చి అతని చుట్టుమూగారు. వారిలో ఒకడు సింహాచలానికి నమస్కరించి, అయ్యా, నా పేరు మర్రయ్య, ఎంతో కాలానికి మా ఊరు వచ్చిన అతిథి మీరు, సూర్యుడు పల్లె తరపున స్వాగతం పలుకుతున్నాం, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు. మీరు చెట్లపై నుంచి దిగారు కదా, మరి మీ ఇళ్ళెక్కడా అని అడిగాడు సింహాచలం. మా ఊళ్ళో ఇళ్ళు చెట్ల మీద ఉంటాయి అని పైకి చూపించాడు మర్రయ్య. తలెత్తి చూసిన సింహాచలానికి పొడవైన చెట్ల మీద అందమైన పెంకుటిళ్ళు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సింహాచలం, నాకు తెలిసి ఇది అర్ధరాత్రి, మరి మీ ఊళ్ళో పట్టపగలుగా ఉంది, ఏమిటి విడ్డూరం అని అడిగాడు. అందుకు వేపయ్య అనే పొడగరి, మాది సూర్యుడి పల్లె, ఇక్కడ సూర్యాస్తమయం అంటూ ఉండదు, మా పల్లెకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలని, ఎప్పుడో పెద్దలు ఏర్పరచుకున్న కొన్ని నియమాలను విధిగా పాటించాలని, లేకుంటే సూర్యుడు మాయమై మాది శాశ్వతంగా చీకటి పల్లిగా మారిపోతుందని మా పూర్వీకులు చెప్పారు. అందుకే అతిథుల కోసం ప్రత్యేకంగా అందమైన చక్కని అతిథి గృహం కూడా నిర్మించామన్నాడు. ఆ అతిథి గృహమైన నేల మీద ఉందా
అది చెట్టుపైనేనా అని అడిగాడు సింహాచలం. దాన్ని మిగతా వాటికన్నా మరీ ఎత్తున కట్టాం అని మద్దయ్య అనేవాడు సింహాచలానికి సర్వి చెట్టుపైనున్న అతిథి గృహం చూపించాడు. నాకు చెట్టెక్కడం రాదు అన్నాడు సింహాచలం. ఆ సంగతి మేం చూసుకుంటాం అంటూ వాళ్లు సింహాచలం కాళ్లకు చక్రాలు కట్టారు. అంతే, సింహాచలం గిరగిరా తిరుగుతూ చెట్టుపైనున్న అతిథి గృహం చేరాడు. అక్కడి వెనకనే తక్కిన వారందరూ అక్కడికి చేరి అతిథి గృహంలో వెదురు బొంగులతో తయారు చేసిన అందమైన సింహాసనం మీద సింహాచలాన్ని కూర్చోబెట్టారు. అక్కడున్న రాళ్ల పొయ్యి చుట్టూ ఒక నల్ల పిల్లి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ పిల్లి వంక వింతగా చూస్తున్న సింహాచలంతో, బద్దకస్తులను నల్లపిల్లులుగా మా అందరికీ వంటలు చేయిస్తుంటాం అన్న గంధమయ్య అనే మనిషి మాట విని అతడు ఉలిక్కిపడ్డాడు. అంతలో కింద కోలాహలం వినిపించి సింహాచలం తొంగిచూశాడు. అక్కడ చాలామంది నృత్యాలు చేస్తున్నారు. చాలా కాలానికి అతిథిగా నువ్వొచ్చావు గనుక మా వాళ్లు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు అన్నాడు మర్రయ్య. కింద ఉన్నవాళ్లు సింహాచలాన్ని కిందకి రమ్మని ఉత్సాహంతో చేతులు ఊపారు. సింహాచలం మళ్లీ కాళ్లకు చక్రాలు కట్టుకుని కిందికి దిగాడు. అక్కడున్న వాళ్లు వెదురు పాత్రలతో ఉన్న రసం తాగుతూ ఒక పాత్ర సింహాచలానికి అందించారు. ఆ రసం రుచి చూసిన సింహాచలం, చాలా బాగుంది, ఏం పానీయం ఇది? అవును, ఈ పానీయాన్ని పాత్రలతో నింపుతున్న ఆ ఇద్దరు మౌనంగా విచారంతో ఉన్నారెందుకు అని అడిగాడు వాళ్లను చూపుతూ. ఆ ఇద్దరు మౌనస్వాములే, 5 రకాల మధుర ఫలారసాలతో కొండ తేనె కలిపి ఈ అద్భుత పానీయం తయారు చేశారు. అర్థం పర్థం లేని ప్రశ్నలతో మమ్మల్ని విసిగించే వారిద్దరి నాలుకలు కత్తిరించి మరింకా ప్రశ్నలు వేయకుండా పానీయం తయారు చేసే పని అప్పగించాం. అలాంటి వారికి మేము విధించే శిక్ష ఇదే అన్నాడు చింతయ్య అనే పొడగరి. సింహాచలం భయకంపితుడయ్యాడు. అంతలో నిప్పుల వాన ఆరంభం కావడంతో అందరూ పట్టరాని ఆనందంతో నాట్యం చేయసాగారు. నువ్వు రావడం వల్లనే ఈ నిప్పుల వాన కురుస్తోంది. మేము నీకెంతో రుణపడి ఉన్నాం, ఏం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాం అన్నాడు మర్రయ్య. నన్ను వెంటనే మా ఊరు చేర్చండి, అది చాలు, లేకుంటే ఏదో ఒక చెట్టుకు ఊరేసుకుంటాను అన్నాడు సింహాచలం. అంత పని చేయకు, నువ్వు కోరినట్టే మీ ఊరు పంపుతాం అంటూ నలుగురు పొడగరులు సింహాచలాన్ని ఎత్తిపట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేశారు. సింహాచలం గాల్లో పల్టీలు కొడుతూ కొడుతూ కాపాడండి కాపాడండి అని బిగ్గరగా అరవసాగాడు. పక్కనే పడుకున్న పాలేరు మారన్న సింహాచలాన్ని తట్టిలేపుతూ, ఏంటి బాబు, ఏదైనా కలగన్నావా అని అడిగాడు. కళ్ళు తెరిచిన సింహాచలం, అవును కలే అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఆ తరువాత అతనికి నిద్ర పట్టలేదు. గుడిసె నుంచి వెలుపలికి వచ్చాడు. వణికించే చలిలో శరీరం మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటికాలిపై నిలబడి ధ్యానం చేస్తున్న బైరాగిని చూసి విస్తుపోయాడు. తెల్లవారుతుండగా కళ్ళు తెరిచిన బైరాగి కాళ్లపైబడి మొక్కాడు సింహాచలం. బైరాగి అతన్ని మందహాసంతో లేవనెత్తుతూ, నీ సందేహాలకు సమాధానాలు లభించాయా నాయనా అని అడిగాడు. సింహాచలం అవునన్నట్టు తలూపాడు. కాలం దైవస్వరూపం, బద్ధకం పరమ నీచ స్వభావం, అనవసరమైన వాచాలతతో కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకో అని దీవించాడు బైరాగి. పాలేరుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన సింహాచలం ఆ రోజు నుంచి కనిపించిన వారిని అడ్డమైన ప్రశ్నలతో వేధించడం మానేశాడు. బద్ధకం వదిలి కష్టపడి పనిచేస్తూ తండ్రి చెప్పినట్టు నడుచుకుంటూ అందరిచేత ప్రయోజకుడనిపించుకున్నాడు.